సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నా ఉన్నారు ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటక్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటక్ సంబంధించి పరీక్షలు అనేవి ఏ నెలల్లో జరుగుతాయి దీంతో పాటుగా అసలు మనకి ఉపాధ్యాయు పోస్టులు అనేవి ఎన్ని పోస్టులకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వాస్తవమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఘంటసింహల్ లాల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి తెలంగాణకు సంబంధించి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజాలో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు టెట్ పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి నూట యాభై మార్కుల ఎగ్జామ్ ప్యాటర్న్తో పాటుగా సెపరేట్ సెపరేట్గా టాపిక్లు వారీగా సిలబస్ వివరాలను కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ మీకు డైరెక్ట్ లింక్లు అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు సిలబస్ని అయితే కసరత్తు చేస్తున్నారు మనకి టెటక్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల లోపు రావడం జరుగుతుంది ఓకే ఖచ్చితంగా మనకి రెండు వేల ఇరవై ఒకటి జనవరి మంత్ ఎండింగ్ కల్లా మనకి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు మనకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా టెటక్ సంబంధించి స్పందించడం జరిగింది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సిలబస్ అయితే కసరత్తు చేస్తుందని ఇది వరకు మనకి స్పందించడం జరిగింది దీనికి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే జనవరి ఎండింగ్ లోపు మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తుంది పరీక్షలు అనేవి మనకి ఆన్లైన్లో కండక్ట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం టెట్ పరీక్షలు అనేవి ఆన్లైన్లో జరిగినా ఆఫ్లైన్లో జరిగినా పెద్దగా ఒరిగేదేం లేదు కానీ డిఎస్సి పరీక్షలు అంటే టీఆర్టీ టీచర్ రిక్యూట్మెంట్ టెస్ట్కి సంబంధించి పరీక్షలు మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్లో అందరికీ ఒకే పేపర్ ద్వారా పరీక్ష జరగాలి అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది లేదంటే అనేక న్యాయ వివాదాల్లో ఈ డిఎస్సి అనేది చిక్కునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి టీఆర్టీ డిఎస్సి అనేది ఆఫ్లైన్లో జరుగుతుంది టెట్ పరీక్షలు అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఆన్లైన్లో మనకి మార్చ్ మార్చ్ నెలాఖరు నాటికి టెట్కి సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి పాఠశాల విద్యాశాఖలో ఇరవై ఐదు వేల ఖాళీలు ఇరవై వేల ఖాళీలు అని చెప్పేసి మనకి అనేక న్యూస్ పేపర్లో న్యూస్ అయితే పబ్లిష్ అవుతున్నప్పటికీ ప్రభుత్వం కేవలం ఈ పోస్టుల లెక్కన మాత్రమే మనకి చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది పాఠశాల విద్యాశాఖలో తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు అందులో మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఐదు వేల ఐదు వందల ఖాళీలు దీంతోపాటుగా భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు మూడు వందలు మోడల్ పాఠశాలలో వెయ్యి పోస్టులు ఉన్నత విద్యా పాఠశాలల్లో మనకి మూడు వేల పోస్టులతో కలుపుకుని దాదాపుగా పన్నెండు వేలు టు పదమూడు వేల పోస్టుల నివేదికనైతే ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం అయితే మనకి విద్యాశాఖలో ఇరవై వేల దాకా ఖాళీలు ఉన్నప్పటికీ కనీసం తక్కువలో తక్కువ పదమూడు వేల ఖాళీలకైతే ప్రభుత్వం ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాలి మనకి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి పదోన్నతులు కానివ్వండి బదిలీల ప్రక్రియ కానివ్వండి రిటైర్మెంట్ అయిన ఖాళీలు అన్నీ పూర్తి చేసినట్లయితే మనకి అసలైన ఖాళీ లెక్క అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి ఇరవై వేలని ఇరవై ఐదు వేలని పబ్లిష్ చేస్తున్నప్పటికీ పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఖాళీలైతే మనకి టీచర్ రిక్యూర్మెంట్ టెస్ట్ డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి దీనికి సంబంధించి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా నాలుగు వేల యాభై ఐదు ఖాళీలు అయితే ఉన్నట్లు సమాచారం అధ్యాపక పోస్టులకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం సక్రమమైన వసతులు కల్పించకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలకు తోలుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరమైతే ఉంది ఏదో ఎన్నికల సమయంలో మాత్రమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వమే తీర్చిదిద్దవలసిన అవసరమైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెట్ నోటిఫికేషన్ జనవరిలో వస్తుంది మనకి ఆన్లైన్లో కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మార్చిలో పరీక్షలు అనేవి నిర్వహిస్తారు టెట్కి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకు సంబంధించి సెపరేట్ సెపరేట్గా సబ్జెక్టుల వారీగా సిలబస్ అనేది మీరు తెలుసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి టైటిల్ మీద నొక్కిన వెంటనే ఒక పేజ్ అలా వస్తుంది అక్కడ మీకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి ఒక లింక్ ఉంటుంది మన యాప్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి టెట్ పేపర్ వన్కి సంబంధించి సెపరేట్గా లింక్ ఉంటుంది టెట్ పేపర్ టూ సిలబస్కి సంబంధించి సపరేట్గా లింక్ ఉంటుంది టాపిక్స్ వైజ్ సెపరేట్ సెపరేట్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి దానిలో మళ్ళీ సబ్ టాపిక్లు ఏమిటి వీటన్నింటి గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మళ్ళీ వీటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్